హాయ్ హలో నమస్తే, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు సాయి థింగ్స్ యూట్యూబ్ ఛానల్. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసినటువంటి మెగా డిఎస్సి నోటిఫికేషన్ మనకైతే విడుదలైతే చేయడం జరిగింది. మెగా అంటే మనకు అధిక మొత్తంలో పోస్టులు మనకైతే విడుదల చేయలేదండి, మనకు కొద్ది మొత్తంలోనే మనకు పోస్టులు అనేవి విడుదలైతే చేయడం జరిగింది. ఈరోజు ఈ వీడియోలో మనమైతే మరి ఆంధ్రప్రదేశ్ స్టేట్లో డిఎస్సి నోటిఫికేషన్ సంబంధించి మనకు ఏ కేటగిరీకి ఎన్ని వేల పోస్టులు మనకు విడుదల చేశారు అనే విషయాల గురించి ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. ఎవరు కూడా వీడియో స్కిప్ చేయకండి, లాస్ట్ వచ్చుకోండి, అప్పుడు మాత్రం మీకు వీడియోని అర్థమవుతుంది. మీరు ఎవరన్నా ఫస్ట్ టైం కనుక మనకి యూట్యూబ్ ఛానల్కి వచ్చినట్లయితే మీరైతే తప్పకుండా మనకి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ డైలీ ఫాలో అవ్వండి. ఆంధ్రప్రదేశ్ స్టేట్కు కొత్త ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు తొలి సంతకం చేసి పదవి బాధ్యతలు అయితే ఈరోజు మనకు స్వీకరించడం జరిగింది. ఇదే సిచ్యువేషన్లో 5 ఫైళ్లపై మనకు సంతకాలు పెట్టడం జరిగింది. నెంబర్ 1 వచ్చేసి డిఎస్సి నోటిఫికేషన్, నెంబర్ 2 వచ్చేసి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని మనం రద్దు చేయడం కోసం, నెంబర్ 3 వచ్చేసి పెన్షన్ల పెంపు, నెంబర్ 4 వచ్చేసి క్యాండిడేట్స్ని ఇంప్లిమెంటేషన్ చేయడం కోసం, నెంబర్ 5 వచ్చేసి యువతకు స్కిల్ డెవలప్మెంట్ సంబంధించి ఉపాధిని కల్పించడం కోసం. సో వీటికి సంబంధించి మనకు 5 ఫైల్పై మనకైతే సంతకం చేశారు. సో వీటిలో మనకు నెంబర్ 1 వచ్చేసి డిఎస్సి నోటిఫికేషన్ అండి. డిఎస్సి నోటిఫికేషన్ కోసం చాలామంది కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. మనకు ఇక డిఎస్సి నోటిఫికేషన్ సంబంధించి టోటల్గా మనకు 16,347 టీచర్ పోస్టులకు సంబంధించి ప్రభుత్వం వారు అయితే మనకు భర్తీ అయితే చేయబోతున్నారు. మనం కేటగిరీ వైజ్గా చూసుకున్నట్లయితే స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు సంబంధించి 7,225 పోస్టులు మనకైతే విడుదల చేయబోతున్నారు. ఇక ఎస్జీటీకి సంబంధించి 6,371 పోస్టులు మనకైతే విడుదల చేయబోతున్నారు. ఇక టీజీటీకి సంబంధించి 1,781 పోస్టులు మనకైతే విడుదల చేయబోతున్నారు. ఇక పీజీటీకి సంబంధించి 286 పోస్టులు మాత్రమే మనకు భర్తీ చేయబోతున్నారు. ఇక ప్రిన్సిపల్కి సంబంధించి 52 పోస్టులు మనకైతే భర్తీ చేయబోతున్నారు. ఇక పీఈటీకి సంబంధించి 132 పోస్టులు మాత్రమే మనకు భర్తీ చేయబోతున్నారు అన్నమాట. మనకు టోటల్గా 16,347 పోస్టులను అయితే ఈ కేటగిరీ వైజ్గా మనకైతే విడుదల చేయబోతున్నారు. త్వరలోనే మనకు ఈ నోటిఫికేషన్ సంబంధించి పూర్తి మార్గదర్శకాలు మనకైతే విడుదల అవబోతున్నాయి. అప్పుడు నేను వీడియో చేస్తాను ఎలా అప్లై చేసుకోవాలి, కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటని చెప్పేసి. ఒకవేళ ఈ వీడియో మీకు ఏదైనా నచ్చింది అనుకుంటున్నాను, ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మీరైతే తప్పకుండా సాయి థింగ్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ డైలీ ఫాలో అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.